అనంతపురం పోలీసులకు బియ్యం దొంగలు చిక్కారు. ఓ బియ్యం వ్యాపారిని మోసం చేసిన ఇద్దరు నిందితులను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి బియ్యంతో పాటు లారీని పట్టుకున్నారు. నకిలీ చెక్ ఇచ్చి మోసగించిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు అందించడంతో వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 150 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో 14వ తేదీ మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఈ ఎంఎఫ్ రోడ్లో ఉన్నటువంటి ఒక బియ్యం వ్యాపారి, అతని పేరు చిరంజీవి, లక్ష్మీ శ్రీ సాయి ట్రేడర్స్ పేరుట ఒక బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. అతను లలిత బ్రాండ్కు సంబంధించిన బియ్యం అమ్ముతూ ఉంటాడు. అతని దగ్గరికి ముగ్గురు వ్యక్తులు, మేము పతాంజలి గ్రూప్కు సంబంధించిన వారమని వస్తారు. వచ్చిన తర్వాత ఒక ఫేక్ మెయిల్ చేస్తారు వాళ్ళ సరుకు నచ్చినట్లు. నెక్స్ట్ అతన్ని మభ్యపెట్టి మోసపూరిత చర్యతో ఒక మాకు హ్యూజ్ క్వాంటిటీలో ఒక 78 లక్షల బియ్యం కావాలని చెప్తారు. దాన్ని తను నమ్మేసి అతని దగ్గర ఉన్నటువంటి 15 లక్షల బియ్యాన్ని కేవలం ఒక చెక్ రిసీవ్ చేసుకొని, ఆ 78 లక్షల చెక్ రిసీవ్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని అనుసుగా తీసుకొని లోడ్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ మరుసటి 2-3 రోజుల తర్వాత ఇతను బ్యాంక్లో చెక్ తీసుకొని పోతే